పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ వెంటనే అందరి పరిస్థితి దారుణంగా తయారైంది. దానికి తోడు డీజిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది. ఇప్పుడేమో మళ్ళా బస్ ఛార్జీలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి. ఇక్కడ ఎట్లా బతికేది ఎట్లా? డిగ్రీ సెకండ్ డే చదువుతున్నాం. ఓకే, మరి ప్రజల తరఫున గట్టిగా మాట్లాడాలి కదమ్మా. మనమంతా బాధపడాలన్నాం కదా, ధరలతో బాధపడాలి. ఏమేమి పెరిగినాయి చెప్పు. బస్సు ఛార్జీలు పెంచినారు ముందు కనకల్లకి 25 అన్ని పెరిగినాయి కదా, మంచి నూనె మంచి నూనె చింతపండు అన్ని పెరిగినాయి. అంటే రైతులు పండించే మాత్రం పెరగలేదు, రైతులు పండించేది పెరగలేదు కానీ మిగతా అన్ని పెరిగినాయి. బంగారు దోశ అన్ని పెరిగినాయి. సామాన్య మండలానికి చాలా పరువే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారానికో బాధుడు సామాన్యుల నట్టి విరిచే విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలన వల్ల అత్యంత సామాన్యులు దుర్భరమైన జీవనం గడపాల్సిన దుస్థితి నెలకొని ఉంది. కరెంటు ఛార్జీలు ఏప్రిల్ నుంచి పెంచుతామన్నారు. అదే ఏప్రిల్ మాసంలోనే మళ్ళీ బస్ ఛార్జీలు పెంచి దాదాపు 710 కోట్ల రూపాయల అదనపు భారాన్ని
ఎవరి మీద మోపుతున్నారంటే నిరుపేదల పైన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పల్లె వెలుగు బస్సు ఛార్జీలే చాలా ఎక్కువగా పెరిగాయి. కేవలం డీజిల్ సెస్ 2 రూపాయలు మాత్రమే వేస్తున్నామని ఆర్టీసీ ఎండి ప్రకటించినప్పటికీ అది సత్యదూరం అని అధికారిక రేట్ల ప్రకటన తర్వాత మనకు స్పష్టంగా తేలిపోయింది. ఈరోజు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణం చేసే సామాన్య పేద వర్గాల ప్రజలు బస్సు ఛార్జీలను కూడా భరించలేనంతగా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టే పేదవాడి వాహనం, సామాన్యుని వాహనం ఆర్టీసీ, అట్లాంటి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడం అనేది సామాన్యుని నెత్తిన బలవంతంగా బండరాయితో బాధడమే అవుతుంది. కాబట్టి పెంచిన బస్సు ఛార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డీజిల్ రూపంలో వస్తున్న ఆదాయంలో కొంత తగ్గించుకొని ఆర్టీసీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని, సామాన్యుడి వాహనాన్ని పేదలకు దూరం చేయకుండా చూడాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క వ్యక్తి అసమర్థుడైతే, ఒక్క వ్యక్తికి పరిపాలన చేత కాకపోతే ఎన్ని రకాల అవస్థలు అన్ని వర్గాల ప్రజలకు ఎదురవుతా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాల వ్యతిరేకమైన ప్రభుత్వం ఇది. జగన్మోహన్ రెడ్డి పేదలు ఇబ్బంది పడతా ఉంటే, నిరుపేదలు బాధపడతా ఉంటే, అడుగడుగున అందరూ అవస్థపడతా ఉంటే ఒక రాక్షసానందం పొందుతా ఉన్నట్లు ఉంది. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని కానీ ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేసేది ఒక్కటే, తక్షణం ఆర్టీసీ ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకొని సామాన్యుడి పైన పడే భారాన్ని ప్రభుత్వమే భరించాలని నేను డిమాండ్ చేస్తాను.